హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. రేపు సాయంత్రం 5:30కు మనము సువార్త చేస్తూ కరపత్రికలు పంచడానికి వెళ్తున్నాం. మీరు రెడీ కదా? లేదు బ్రదర్, నేను ఈవినింగ్ కరపత్రాలు పంచడానికి వీధి సువార్త చేయడానికి రావడం లేదు బ్రదర్. అవునా? ఏమైంది? ఏంటి ప్రాబ్లము? ఈ ఒక్క నిమిషం 2 నిమిషాలు చెప్తే ఎవరికి అర్థం కాదు బ్రదర్ సువార్త చేస్తే. అందుకే మా ప్రాంతంలో నేను మీటింగ్స్ పెట్టిద్దామని చూస్తున్నా. మీటింగ్స్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మనము అక్కడ గ్యాదరింగ్ చేయాలి, స్టేజ్, ఫుడ్, అకామిడేషన్, చాలా ఖర్చు కదా. అలాగైతే బ్రదర్ నేను సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా షార్ట్స్ వీడియోస్ చేసి నేను స్ప్రెడ్ చేస్తా బ్రదర్. అదొక రకంగా మంచి ఐడియానే, ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి. కానీ మరి టెక్నాలజీ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, కరెంట్ లేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఈ రోజులలో ఇంటర్నెట్ యూజ్ చేయని ఎవరు బ్రదర్? ఇంటర్నెట్ మొత్తం డిజిటల్ అవుతుంది కదా. మీరు మీ యొక్క పరిధిలో ఉండి ఆలోచిస్తున్నారు, కానీ చాలా గ్రామాల్లో కరెంటు లేకుండా, కుగ్రామాల్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకుండా, చదువు లేకుండా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా మరి? కరెక్టే బ్రదర్, మీరు చెప్పింది పాయింట్. అందుకనే మొదటి శతాబ్దం నుంచి కనుక మీరు కనుక ఆలోచన చేస్తే చరిత్రలో దేవుడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలంటే సర్వజనులకు సువార్త ప్రకటించమన్నాడు. అది ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళి వారి ఊర్లకి, వారి వీధులకి వెళ్ళి సువార్త చేసి వారి కష్టాలేంటి, నష్టాలేంటి అని అర్థం చేసుకొని అటు శిష్యుల ద్వారా, మిషనరీల ద్వారా సువార్త అనేది ఫేస్ టు ఫేస్ ఎక్కువ వెళ్ళింది. అలా వెళ్ళడం ద్వారా మనుషుల యొక్క కష్టాలు, వారి బాధలు, వారి కన్నీరు అర్థం చేసుకొని వారందరూ కూడా సువార్త చేశారు. అది చాలా ఎఫెక్టివ్. బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే బ్రదర్. నేను ఇన్ని రోజుల కాంచి సోషల్ మీడియాలలో అలానే ఎంతోమంది సేవకులు చెప్తుంటే వీళ్ళ ద్వారా నేను కూడా డిజిటల్ సేవ చేద్దాం అనుకున్నా. కానీ మీరు చెప్పింది వాస్తవం బ్రదర్. అలాగనే వీధి సువార్త చేయడానికి, కరపత్రాలు పంచడానికి నేను వస్తా బ్రదర్. వెరీ గుడ్. అయితే అందులో ఒక పాయింట్ ఉంది. సువార్త అనేది డిజిటల్ మీడియా ద్వారా లేకపోతే ఫేస్ టు ఫేసా అనేది కాదు, ఎలా అయినా చేయొచ్చు. అయితే సువార్త అంటే మనం ఏం చెబుతున్నాం? యేసుక్రీస్తు మనందరి కొరకు ఈ భూలోకానికి వచ్చాడు, మన పాపముల కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. మనకి ఈ లోకం అంతా అశాశ్వతము, ఇదొక యాత్రస్థలము, మనందరికీ నిత్య జీవితం ఉన్నదని తెలియజెప్పడమే కదా. ఇది చెప్పడానికి మనం 30 సెకండ్లు చెప్పొచ్చు, 3 నిమిషాలు చెప్పొచ్చు, 3 గంటలు చెప్పొచ్చు. అది ఎలా చెప్పామన్నది కాదు ముఖ్యము, మనం సువార్త అనేది చెప్పామా లేదా. అది ఎలా అయినా చేయండి, కానీ సువార్తను మాత్రం మనము నెగ్లెక్ట్ చేయొద్దు. కరెక్ట్ బ్రదర్, మీరు చెప్పినట్టు చేద్దాం బ్రదర్. వెరీ గుడ్. అయితే వెళ్తున్నావా రేపు? వస్తా బ్రదర్, వెళ్తున్నా. వెరీ గుడ్ తమ్ముడు. ఓకే.